టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ఎన్నో వ్యూహాలు రచించినప్పటికీ ఆ వ్యూహాలన్నీ విఫలమవ్వడంతో కాపులని కూటమికి దూరం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి మరో వ్యూహాన్ని రచించారని అందులో భాగంగానే కాపుల్లో చిచ్చు పెట్టేందుకు ఆయన ముద్రగడని అలాగే హరిరామ జోగయ్యని తెర మీదకి తీసుకొచ్చి తెర వెనక రాజకీయాలు చేస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే సార్ టీడీపీ జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ పొత్తు విచ్ఛిన్నం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాలు రచించినప్పటికీ అవన్నీ విఫలం అవడంతో ఈ కాపులని కూటమికి దూరం చేసేందుకు అలాగే కాపుల్లో చిచ్చు పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహాన్ని రచించి అందులో భాగంగానే హరిరామ జోగయ్యని అలాగే ముద్రగడి కుటుంబాన్ని వెనక తీసుకొచ్చి తెర వెనక రాజకీయాలు చేస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర కొడుతుంది ఈ వార్తల్లో వాస్తవం ఉందా దీనివల్ల అసలు కాపులు కూటమికి దూరం అవుతారా అంటే ఏం చెప్తారు సార్ కాపులపై పగబట్టాడు జగన్మోహన్ రెడ్డి కాపులపై పగబట్టాడు పగబట్టిన ఫాములాగా మనం చూస్తున్నాం ఏ విధంగా కాపు సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాడో అటుపక్క చేగొండి మరోపక్క ముద్రగడ వీళ్ళిద్దరినీ ఎలాగోలా తన వైపు లాక్కుని పవన్ కళ్యాణ్ని ఒంటరి చేయాలి పవన్ కళ్యాణ్కి కాపు సమాజాన్ని దూరం చేయాలి తద్వారా తెలుగుదేశం జనసేన బీజేపీ అలయన్స్ని తీయాలని ఎత్తుగడేశాడు మరి కాపులు ఇప్పుడు లో ఏ పార్టీ వైపు ఉన్నారు అంటే ఏం చెప్తుంది సార్ ఇది ఇవాళ కాపు సమాజం నిర్ణయించుకోవాలి చర్చించుకోవాలి వాళ్ళు ఒక రకంగా జరుగుతున్నటువంటి ఈ విపత్తు నుంచి ఎలా బయటపడాలి ఎందుకంటే చేగొండి జోగయ్య ముద్రగడ పద్మనాభం కాపుల పట్ల చిత్తశుద్ధిని మనం ప్రశ్నించాం వాళ్ళు సుదీర్ఘకాలం కాపుల సంక్షేమం కోసం అభ్యున్నతి కోసం ఉద్యమాలు నడిపారు పోరాటాలు నడిపారు జరుగుతున్నటువంటి పోరాటాలకి ఉద్యమాలకి ఊపిరి పోశారు వృద్ధతరం అయిపోయింది వాళ్ళ యొక్క శక్తి వాళ్ళ యొక్క ఇది వాళ్ళని అనుభవంగా మనం ఉంచుకుని అలంకారంగా పెట్టుకుని ముందుకు పోదామన్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ వారసులను పైకి తెద్దామనం ఏది ముద్రగడ పద్మనాభం గారి పిల్లల్ని మరి రాజకీయ భవిష్యత్తు కోరుకుంటూ తండ్రిగా కోరుకోవడంలో తప్పు లేదు అట్లాగే జోగయ్య గారి కొడుకు అసలు ఆల్రెడీ ఆయన పోయి కప్పుకున్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డిని కలిసాడు కండువా కూడా కప్పేసుకున్నాడు ఏది హరిరామ్ హరిరామజోగయ్య గారు ఈ పరిస్థితుల్లోనే ఇవాళ హరిరామజోగయ్య గారి కామెంట్ కూడా మనం చూసాం కాపు సంక్షేమ సేన రద్దు చేస్తున్నాను నేను ఇచ్చిన సలహాలన్నీ కూడా పవన్ సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు ఏదో శాపాలుగా భావిస్తున్నాడు నేను ఈ సంక్షేమ సేనను కూడా రద్దు చేస్తున్నా అనేదో ఆయన కూడా అన్నాడు ఎవరు హరిరామ్ జోగయ్య గారు అసలు మనం ముందే అనుకున్నాం ఇంతకుముందు కూడా హరిరామ్ జోగయ్ గారు లెటర్ ప్యాడ్ ఎవరో లేఖలు ఆయన అంటే అది తర్వాత మనకు ఆన్సర్ వచ్చింది కదా మీకు వెంటనే కనపడింది కదా ఏంటి కప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డితో కండవా కప్పించుకున్న ఆయన మరి వాళ్ళ లెటర్ ప్యాడ్లు మిస్సింగ్ మరి మనకి మనకు కనపడుతుంది అనమాట అంటే హరిరామజోగయ్య గారు గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్కి కానీ ఈ రాస్తున్న బహిరంగ లేఖలన్నీ కూడా మీకు ఆన్సర్ వచ్చేసింది ఎప్పుడైతే హరిరామజోగయ్య కొడుకు వెళ్ళి జగన్ కలిసాడో కండవా అప్పించుకున్నాడో నీకు ఆ బహిరంగ లేఖల వెనక ఉద్దేశం అక్కడే అర్థమైపోయింది వారసుడి కోసం ముసలాయన తాపత్రయపడుతున్నాడు అని సరే ఇక పద్మనాభం గారు ముద్రగడ పద్మనాభం గారు ఆయన అసలు మామూలు పోరాట యోధుడు కాదు పెద్ద మనిషి నిన్న వీళ్ళెళ్ళి ఆయన ఏదో కొంత ఇబ్బంది పెట్టారు ఎవరు వైసీపీ బ్యాచ్ ఇద్దరు ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు మాజీలు మిథున్ రెడ్డి నాయకత్వంలో వంగా గీత మన మిథు ద్వారంపూడి ఈ బ్యాచ్ అంతా వెళ్ళింది ఎవరింటికి వెళ్ళినా వాళ్ళని పిలుస్తాడు కెరలంపూడిలో కూర్చోబెడతాడు అందరికీ ఉప్మా పెడతాడు చక్కగా మర్యాదలు చేస్తాడు మనం చూసాము గతంలో కూడా జ్యోతుల్ నెహ్రూకే అట్లాగే చేస్తాడు ఈయన కూడా వస్తే ఈయనకి పెట్టేవాడు ఉప్మా ఎవరు పవన్ కళ్యాణ్ ఆయన ఏమో రాలేదు ఎందుకో తెలియదు కానీ మెగా కుటుంబం మీద కొంచెం ఈయన అక్కసు పెంచుకున్నట్టుగా కనపడుతుంది చిరంజీవి పట్ల కూడా ఇదే నిరాదరణ మనం చూసాం అప్పుడు దాసర్ నారాయణరావు కూడా ఇద్దరి మధ్య రాజీ చేయాలని ప్రయత్నం చేశారు పాపం చనిపోయే ఎక్కడున్నారు దాసరి గారు కానీ చిరంజీవిని ముద్రగడ పద్మనాభంని కలపటానికి దాసరి ప్రయత్నం వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యం కాపు సమాజం ఎంత నష్టపోయింది ఏమి నష్టపోయింది అధికారాన్నే చేజార్చుకున్నాం కదా ప్రజారాజ్యం రూపంలో మనకు ఒక అద్భుతమైన ఆయుధం వచ్చింది దాన్ని నిలబెట్టుకుని ఉంటే ఇవాళ బలమైన శక్తిగా కాపు శక్తిగా ఎదిగేవాళ్ళు కానీ ఏం జరిగింది గ్రహపాటో పొరపాటో పార్టీని నడపలేక ఆయన దాన్ని కాంగ్రెస్లో విలీనం చేశాడు తమ్ముడు ఎదురు తిరిగాడు అన్నకు ఎదురు తిరిగిన తమ్ముడు ఎవరు పవన్ కళ్యాణ్ కాపుల కోసం సమాజం కోసం రాష్ట్రం కోసం నువ్వు కాంగ్రెస్లో విలీనం చేసినా నేను ఒప్పుకోనని పార్టీని బతికిచ్చాడు అన్న ఎయిటీన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ కొట్టుకుంటే సిక్స్ పర్సెంట్ నిలబెట్టాడు తమ్ముడు ఇప్పుడు అది ఎయిట్ పర్సెంట్ అయింది అది ఆన్ ఆన్ యావరేజ్ ఫోర్టీన్ పర్సెంట్ అయింది కొన్ని ప్యాకెట్స్లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ దాటిపోయింది ఇలాంటి జనసేనాని పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీని కాపు సమాజం కోల్పోతే అది తప్పెవరిది తప్పు పవన్ కళ్యాణ్ దవుతుందా కాదు కదా కాపులదే తప్పు అవుతుంది కాపు సమాజాందే అవుతుంది ఎవరో ఏదో ఎత్తులేశారు జగన్మోహన్ రెడ్డి ఏదో కుట్రలు బన్నుతున్నాడు కుతంత్రాలు పన్నుతున్నాడు అని మనం చెప్పుకోవటం కదా ఆయన హక్కు అది కుట్రలు బేవాడే జగన్మోహన్ రెడ్డి కుతంత్రాలు చేసేవాడే జగన్మోహన్ రెడ్డి ఆయన పేటెంటు నీకేంటి అభ్యంతరం ఆ కుట్రలు కుతంత్రాలకి బలవ్వటం నీ తప్పు సమాజం తప్పు కాపుల తప్పు అవుతుందన్నమాట మనం పెద్దరికాన్ని ఎప్పుడూ ఎదిరించాం పెద్దరికాన్ని ఎప్పుడూ కాదనం ముద్రగడ పద్మనాభం గారి పెద్దరికాన్ని గౌరవిద్దాం జోగి గారి పెద్దరికాన్ని గౌరవిద్దాం కాకపోతే వాళ్ళ వారసుల ఎదుగుదల కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ని మనం బలహీనం చేయకూడదు వీళ్ళకి ఇంకా ఉజ్వల భవిష్యత్తు ఉంది ఎవరికీ పిల్లలిద్దరికీ కూడా ఇంతలోకే వీళ్ళకేమీ పెద్ద ముసలాళ్ళు ఏమీ అయిపోలేదు వీళ్ళేమీ జోగయ్య గారి వయసు వచ్చేసింది వాళ్ళ అబ్బాయికి పద్మనాభం గారి వయసు వచ్చేసిందా గిరికి వీర్రాగాయకి రాలేదు కదా పవన్ కళ్యాణ్ ఇవాళ ఒక శక్తిగా మన ముందు నిలబడి నేను ఇది చేస్తాను ఇది సాధిస్తాను అని అంత నమ్మకం విశ్వాసం అతను కల్పిస్తున్నప్పుడు అతని వెనక అండగా ఉండాల్సిన బాధ్యత కాపు సమాజం మీద ఉందన్నమాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు ఇరవై నాలుగు సీట్లు అసెంబ్లీ మూడు లోక్సభ సీట్లు నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొడదామన్నాడు గెలిపించండి ఆయన్ని ఇరవై నాలుగు అసెంబ్లీలో గెలిపించండి మూడు లోక్సభల్లో గెలిపించండి గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గనక సమాజానికి న్యాయం చేయకపోతే కాలర్ పట్టుకోండి నిలదీయండి ఇరవై నాలుగు సీట్లతో పవన్ కళ్యాణ్ రేపు అసెంబ్లీలోకి అడుగు పెడితే ఆ ఇరవై నాలుగు భవిష్యత్తులో నాలుగు రెట్లు అవుతుంది అదే కదా ఇరవై ఏళ్ళు రాజకీయం చేయడానికి నేను సిద్ధపడి వచ్చాను నాకు అండగా ఉండండి నాతో పాటు పరిగెత్తే వాళ్ళే నాతో పాటు రండి నాకు సలహాలు ఇచ్చి మరుసటి రోజు వెళ్ళి జగన్ దగ్గర వాళ్ళు నా వద్దు అని జోగే గారిని కూడా కొంచెం అన్యాపదేశంగా చెప్పాడు ఇది ఆఖరి అవకాశం కృష్ణ కాపులకు ఇది ఆఖరి పోరాటం పవన్ కళ్యాణ్కి ఒక్క ఛాన్స్ ఇస్తారా కాపులకు అసలు ఛాన్సే లేకుండా చేసుకుంటారా కాపు సమాజం ఆలోచించాలి